హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. నోఫ్యాప్ అంటే ఏంటి మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి. ఇంతకు ముందు మన వీడియోస్ చూడడం వల్ల అయినా సరే కొత్తవారు ఎవరైనా ఉంటే వారికి అర్థమయ్యేలా చెప్తాను. నోఫ్యాప్ అంటే నో మాస్టర్బేషన్, నో సెక్స్. నోఫ్యాప్ వల్ల అసలు ఎన్ని యూజెస్ ఉన్నాయో మీరు ఊహించలేరు. లాంగ్ టర్మ్ మీరు నోఫ్యాప్ ఫాలో చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు ఈ వీడియోలో చెప్తాను. మరి మీరు అవి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ బిగిన్ టు అవర్ టాపిక్. నా జీవితంలో నోఫ్యాప్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. ఇన్ని ఇయర్స్ నోఫ్యాప్ చేయకుండా ఉండడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చెప్తాను. చాలామంది ఎదుటివారితో మొహం చూస్తూ మాట్లాడలేరు, అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడలేరు. ఎందుకంటే మీ ఫేస్లో మచ్చలు ఉన్నా ఇంకే కారణాలు వల్ల అయినా సరే మిమ్మల్ని తక్కువ చేస్తారేమో అని భయంతో కూడా మాట్లాడలేని వారు ఉంటారు. అదే మీరు రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి నిద్రలేచి కాసేపు వాకింగ్కి వెళ్ళడం లేదా జిమ్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ హెల్త్లో చేంజెస్ ఉంటాయి. మీ లైఫ్లో ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే తప్పకుండా ఉంటుంది. ఆ బ్యాడ్ హ్యాబిట్ని గుడ్ హ్యాబిట్స్లో రీప్లేస్ చేయండి. మీరు ఎక్కువగా మాస్టర్బేట్ చేసేవారైతే మీ లైఫ్లో మీరు కొత్త మంచి అలవాట్లని అలవాటు చేసుకోండి. రోజులో ఎక్కువసార్లు పాన్ చూడడం వల్ల మంచిది కాదు. ఎందుకంటే మీ మనసు వీక్ అవుతుంది. మీకెంత పని ఉన్నా మీరు ఎందరిలో ఉన్నా సరే మీకు పాన్ చూడాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్రాసరీస్ కొనడానికి షాప్కి వెళ్ళారనుకోండి. అక్కడ మీకు పాన్ చూడాలనిపించి చూశారనుకోండి. మీరు చూడడం ఎవరైనా చూస్తే మీకు ఎలా ఉంటుంది? ఎంబారసింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, పార్క్కి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికి వెళ్ళినా సరే చూడడం అనేది అలవాటు అయితే వ్యసనంలా మారుతుంది. మీరు మొదటిలోనే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. గుడ్ హ్యాబిట్స్ కొత్తలో ఏ అలవాటు అయినా చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఉండే కొద్దీ మనకి అలవాటు అవుతుంది. ఇలా నోఫ్యాప్ స్టార్ట్ చేసి తర్వాత నాలో చాలా చేంజెస్ రావడం గమనించాను. నోఫ్యాప్ గురించి ఈ వీడియోతో పాటుగా మరికొన్ని వీడియోస్ చేయడం జరిగింది. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో చెక్ చేయండి. నోఫ్యాప్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి నేను నాలో కాన్ఫిడెన్స్ పెరగడం గమనించాను. నేను చాలా ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకోగలుగుతున్నాను. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కొన్ని రోజులకి నోఫ్యాప్ నాకు అలవాటుగా మారడం మొదలైంది. ఇలా నోఫ్యాప్ 6 మంత్స్ కంటిన్యూ చేసిన తర్వాత నా ఆనందం చాలా అంటే చాలా ఎక్కువగా పెరగడం మొదలైనది. నేను ప్రతి చిన్న విషయానికి కృంగిపోకుండా ఆనందంతో ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేశాను. నేను ఇంతకు ముందు చిన్న చిన్న విషయాలకి కూడా ఆనందపడలేకపోయాను, కానీ నోఫ్యాప్ తర్వాత ఆనందపడడం స్టార్ట్ అయింది. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. చిన్న పిల్లలతో ఆడుతున్నప్పుడు మనసుకి ఎంత బాధ ఉన్నప్పటికీ రిలీఫ్గా అనిపిస్తుంది. అంటే దానికి అర్థం హ్యాపీనెస్ ఎక్కడో లేదు, మనలోనే ఉంటుంది. యోగా చేయడం స్టార్ట్ చేయండి. మానసికంగా ఫిజికల్గా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. 9th మంత్ నోఫ్యాప్. నోఫ్యాప్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా సెక్యూర్గా అనిపిస్తుంది. పక్కన ఇష్టపడిన అమ్మాయి ఉన్నా ఇంకెవరో అమ్మాయి ఉన్నా సరే నేను తప్పుగా చూడడం లేదు. ఏ అమ్మాయితో అయినా ఈజీగా మాట్లాడొచ్చు. ధైర్యంతో అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అదే కాకుండా నోఫ్యాప్ వల్ల లవ్, కనెక్షన్, సెక్యూరిటీ అనేవి ఏర్పడతాయి. లవ్, సెక్యూరిటీ, కనెక్షన్ మీరు ఎప్పుడైతే ఇవ్వగలిగితే మీరు అప్పుడే సక్సెస్ అవుతారు. ఆఫ్టర్ 1 ఇయర్ నోఫ్యాప్. 1 ఇయర్ నోఫ్యాప్ తర్వాత మెంటలీ నాకు చాలా ఫ్రీడమ్ వచ్చినట్లు అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఎదుటివారి ఫోన్ అడిగితే ఇస్తారు? ఇచ్చే ముందు హిస్టరీ డిలీట్ చేసి ఇచ్చేవారే ఎక్కువ. ఎందుకంటే మీ పర్సనల్స్ ఉంటాయి కాబట్టి. కానీ నోఫ్యాప్ స్టార్ట్ చేసిన తర్వాత పాన్ కూడా చూడడం మానేస్తారు. సో ఇంకా అలాంటి ప్రాబ్లం కూడా రాదు. అనదర్ బెనిఫిట్ ఆఫ్ నోఫ్యాప్, జిమ్కి వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి నచ్చింది, ఎలాగో అలా నెంబర్ తెలుసుకున్నాను, కానీ వెంటనే మెసేజ్ చేయలేదు. కొన్ని రోజులు ఆగి మెసేజ్ చేశాను, అయితే ఆ అమ్మాయి రిప్లై ఇవ్వలేదు. నేను నెక్స్ట్ డే జిమ్కి వెళ్ళినప్పుడు నేను మొహం మార్చుకోవడం, ఫీల్ అవ్వడం అలా ఏమీ చేయలేదు. ఓకే లైట్ అనుకున్నాను, ఎందుకంటే మనం అందరికీ నచ్చాలి అని లేదుగా. ఆ అమ్మాయి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు మెంటలీ ఫిట్ అండ్ ఫ్రీగా ఉండాలి. మనం చేసే ప్రతి పని ఎదుటివారికి నచ్చాలి అని లేదు. ఎదుటివారు మనల్ని ఏమన్నా సరే మనం యాక్సెప్ట్ చేసి ఫీల్ అవ్వకుండా ధైర్యంగా ఉండాలి.
మీ లైఫ్లో ఎప్పుడైనా ఓ అడిక్షన్కి దూరం అయితే మిగతా విషయాల మీద అవగాహన పెరుగుతుంది. పాన్ చూడడం, మాస్టర్బేషన్ ఎక్కువగా చేయడం అంత మంచిది కాదు అని మేము చెప్పే విషయాలు మీకు అర్థం అవుతాయి అనుకుంటున్నాము. ఈ వీడియోలో మేము చెప్పిన విషయాలు మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. మీరు కూడా నోఫ్యాప్ ఛాలెంజ్ తీసుకోండి. మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.